అభిమానం పేరుతోటి పిచ్చి చేష్టలు చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే సంఘటన హైదరాబాద్ లో జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 పేరుతోటి ఒక విజేతను ప్రకటించేసిండ్రు. ఆ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టిస్ట్ బస్సుల మీద దాడి చేయవలసినటువంటి అవసరం ఏముంది? బిగ్ బాస్ సీజన్ ఇది ఒక ప్రైవేట్ కు సంబంధించినటువంటి ఈవెంట్. ఆ ఈవెంట్ లోని విజేతలు, గెలిచిన వారు, ఓడిన వారు, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని అక్కడే ఆ పరిధి లోపలనే తేల్చుకోవాల్సింది. పోయి రోడ్డు మీద పడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడం ఎంతవరకు సబబు, పిచ్చి పెట్టగింది అని చెప్పొచ్చు వీటికి. ఈ విషయం మీద ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేటువంటి అధికారం వీరికి ఎక్కడ ఉంది? ఇక ఈ బిగ్ బాస్ సీజన్ ఎవరిని ఉద్దేశించి, ప్రేక్షకులను ఉద్దేశించి నిర్మించి తలపెట్టించింది? వాళ్ళను ఒక వృత్తి తొలగించడానికి ఉద్దేశించి తీసినటువంటి ఈ బిగ్ బాస్ సీజన్ ఎవరి కోసం? ప్రజల్ని వికృత చేష్టలు చేయడానిక, పిచ్చి తలకెక్కించి రోడ్ల మీద పరుగులు తీయడానిక ఈ ప్రోగ్రామ్ను తయారు చేసింది. అసలు బిగ్ బాస్ సీజన్ను ఇంతగా ఉరుతొలగించడానికి కారణం ఏమిటి? అసలు ఈ దుర్ఘటన, ఆర్టీసీ బస్సుల మీద ఇట్లాంటి దుండగులు దాడి చేయడం చాలా ఘోరమైనటువంటి విధానం. ఈ ఘటన మీద ఇప్పటికే టీఎస్ఆర్టీసీ విభాగము ఎండి విసి సజ్జనర్ కూడా చాలా ఘాటుగానే స్పందించారు. అయితే ఇలాంటి ఘటనల మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు బిగ్ బాస్ సీజన్ ఒక ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ దాన్ని అక్కడి వరకే పరిమితం చేసుకోకుండా విజేతను ప్రకటించిన వెంబడే అక్కడ ఓడిపోయిన వ్యక్తులు అక్కడికక్కడే సద్దుమణి చేసి ఆ మాత్రానికి ఊరుకుండాల్సింది. పోయి రోడ్ల మీద పడి విచ్చలవిడిగా పిచ్చి పిక్లో వెళ్ళిందన్నట్టుగా చేయడం ఇంతవరకు సబబు కాదు. అభిమానం పేరుతోటి చేసేటువంటి ఈ పిచ్చి చేష్టలు సమాజానికి ఎంతవరకు మంచివి, ఎంతమందికి ఉపయోగపడతాయి, చదువుకునే కాలేజీ పిల్లలకు ఉపయోగపడతాయా, లేకపోతే ఎవరికన్నా మంచి హితబోధ నేర్పించేందుకు ఉపయోగపడతాయా, లేకపోతే రేపు జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడతాయా, ఏ కైండ్ ఆఫ్ లెసన్ని వీరికి దిశా నిర్దేశం చేసేందుకు ఈ బిగ్ బాస్ ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తేలాల్సింది ఉంది. పిచ్చి పెట్రేగి పోయిందనడానికి కారణములు అనేకం ఉన్నాయి. విజేత విషయానికి వస్తే, బిగ్ బాస్ సీజన్ 7 విషయానికి వస్తే, దానికంటూ కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని ఎక్కడి పరిధిలో ఉన్నాయో ఆ పరిధిలోనే అంతవరకు మాత్రమే దాన్ని అభిమానం పేరుతోటి అక్కడ వాళ్ళకు ఆనందాన్ని అక్కడికక్కడనే వ్యక్తపరచుకొని సంతోషపడాల్సింది. పోయి దీన్ని పిచ్చి చేష్టలు చేయడం సమాజానికి ఇంతవరకు సబబు కాదు. ఈ ఎవరిని సన్మార్గంలో పెట్టడానికి ఉద్దేశించడానికి చేసినటువంటి ఈవెంట్ కూడా కాదు. ఇది ఏ రకమైనటువంటి ప్రజానీకానికి ఉపయోగపడేటువంటిది కాదు, కేవలం ఎంటర్టైన్మెంట్ తోటి కొనసాగేటువంటిది. ఇది ఏ విద్యార్థులకు కానీ, ఒక స్కాలర్స్కు కానీ, మరే రకం రంగంలో ఉన్న వారికి కానీ ఏ రకమైన ఒక కించిత్ కూడాను ఉపయోగపడేటువంటిది అసలే కానే కాదు. కానీ ఇలాంటి దుర్ఘటన అనేది ఆర్టీసీ బస్సుల మీద దాడి చేయడం అంటే యావత్ సమాజం మీదనే దాడి చేసినట్టు అవుతుంది. వీటి పట్ల చాలా ఈ బిగ్ బాస్ సీజన్ని నిర్వహించే నిర్వాహకులు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరందరినీ పిచ్చి పీక్లోకి వెళ్ళేటట్టుగా తయారు చేసి రోడ్ల మీదకి వదిలేస్తామనంటే, బయట జరిగిన సంఘటనలు మాకు ఎలాంటి సంబంధం లేదని అంటే, ఈ బిగ్ బాస్ సీజన్ నిర్వాహకుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాజాన్ని వేరే రీతిగా తప్పుదారి పట్టించే రకంగా ఇలాంటి సీజన్లు ఏర్పాటు చేసి వాళ్ళని ఒక రకంగా హిప్నటైజ్ చేసినట్టుగా తయారు చేసేసి వాళ్ళందరినీ బయటికి విజేతల్ని సంబరాలు చేసుకొని ఓడిపోయిన వాళ్ళు రోడ్ల మీద పడి వికృత చేష్టలు చేయడానికి ఉపేక్షించినట్టుగా చేయడం అనేది ఇది ఏమాత్రం సబబు కాదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించేటప్పుడు యావత్ సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక ఇలాంటి ఘటనలను మళ్ళీ తిరిగి పునరావృతం అవుతే గనుక అటు నిర్వాహకులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాల్సినటువంటి ఏ హక్కు వీరికి లేదు. కాబట్టి వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని అభిమానులు వారు చేసుకునాల్సినటువంటి సంబరాలు ఒక రేంజ్లో ఒక నిబద్ధతతోటి పద్ధతి ప్రకారం చేసుకోవాలి. కానీ ప్రజాక్షేత్రంలో బతుకు ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్రైవేటు ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను తమ ఇష్టం వచ్చిన రీతిగా ధ్వంసం చేయడము
రోడ్ల మీద వాగ్వాదానికి, ఘర్షణలకు దారితీసి అసభ్య పదజాలంతో సమాజాన్ని చాలా వేరే మార్గంలో తీసుకెళ్లే రకంగా ఆ హింసా ప్రయత్నాలకు పాల్పడడం ఇది ఏమాత్రం సబబు కాదు. వీటిపైన ఇక నుంచి ఏ సంఘటనలు ఏ ఈవెంట్లు జరిగినా కూడాను ప్రజలకు తప్పుదోవ పట్టించే రకంగా, సమాజానికి ఇబ్బంది కలిగించే రకమైనటువంటి ఏ ఈవెంట్ అయినను వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలంతా అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్లను మాకు తెలియజేయండి.